కొనరావుపేట మండలం వెంకటరావుపేట బావుసాయిపేట గ్రామాల మధ్యలో ఉన్న కాజ్వేను కొనరావుపేట బీజేపీ నాయకులు ఈ రోజు సందర్శించారు. మరమ్మతులలో నాణ్యత లేదని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపటి సురేందర్రావు, మండలాధ్యక్షులు గొట్టె రామచంద్రం, బీజేవైఎం అధ్యక్షులు బైరవల్లి సురేష్, ప్రధాన కార్యదర్శి బొల్లారం తిరుపతి, ఉపాధ్యక్షుడు మోత్కు మోహన్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ దుర్గం తిరుపతి, చింతల పరిశ్రమలు ముష్ణం శ్రీనివాస్, మానక పరిశ్రమలు కార్యకర్తలు పాల్గొన్నారు. గత వర్షాలకు కోనరావుపేట మండల్ వెంకటరావుపేట మరియు బావుసాయిపేట గ్రామాల మధ్యలో కాజువై తెగిపోయిన దానికి మన జెడ్పీ చైర్పర్సన్ గారు మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ చొరవతోటి మేము ఒక 20 లక్షల రూపాయలు కోనరావుపేట మండలానికి తెచ్చినామని చెప్పుకున్న నాయకులు మరి ఇక్కడ వెంకటరావుపేట బావుసాయిపేట మధ్యలో ఒక 5 లక్షల రూపాయలు తాత్కాలికంగా జనాలు పోయేటందుకు రోడ్డు చేస్తున్నామని చెప్పి మరి గత 2 రోజుల నుంచి ఎక్కడో కాంట్రాక్టర్ దగ్గర ఎక్స్కవేటర్ తీసుకొచ్చి ఇదే వాగులో ఉన్న ఉసుకని తీసి ఈ రోడ్డు మీద పోస్తున్నారు. మరి ఏదైనా కాంట్రాక్టర్ చేసేది ఉసుకతోటే చేస్తాడా, లేకపోతే అందులో ఎస్టిమేషన్లో ఉన్న దాని ప్రకారం చేస్తాడా అని మేము అడుగుతున్నాం. మరి 250 బ్యాగులు సైడ్కు ఈ ఇసుక నింపిన సంచులు పెట్టి బందోబస్తు చేసి మరి ఇక్కడ ఉన్న గ్రావెల్ రోడ్డు బేస్ లాంటిది పోయాలి, బందోబస్తు చేయాలి, కానీ మరి వాగులున్న ఉసుకని తీసి ఇక్కడ పోయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. మరి ఇక్కడ చెందుర్తి, రుద్రాంగి, కోనరావుపేట, ఎల్లరెడ్డిపేట పోయే ఈ మెయిన్ రహదారి కాబట్టి మరి ఈ రహదారి మళ్ళీ రేపు వర్షం పడితే మళ్ళీ పోతుంది. మరి ఆ రకంగా నాణ్యత లేని పని చేస్తుండ్రు కాబట్టి మరి ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఇక్కడున్న జెడ్పీ చైర్పర్సన్ ఏం చేస్తుంది అని అడుగుతున్నాం మేము. మరి ఈ రకంగా చేస్తే ప్రజలు కూడా ఇక్కడున్న వెంకటరావుపేటలో కూడా సర్పంచుల పూర్వం అధ్యక్షుడు కూడా ఉన్నాడు, ఈ గ్రామానికి చెందిన సర్పంచ్, మరి ఇవి కళ్ళు కనపడతలేవా, ఇది చూడలేకపోతున్నారు, ఎందుకు చూస్తలేరు, ఎందుకు అడుగుతలేరు, గ్రామాల వల్ల ఉన్న ప్రజలకు మీరు మంచి చేయాలి, కానీ ఇలాంటి చెడు పనులు చేస్తే మాత్రం మీరు చూసి ఊరుకోవద్దు. ఇది ప్రజల కొరకు చేసేటప్పుడు పార్టీలను పక్కన పెట్టి ప్రజల కొరకు పనిచేయాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మరి ఈ యొక్క ఇసుకను తీసేసి రోడ్డు బేస్ పోసి, గ్రావెల్ రోడ్డు బేస్ పోసి మంచిగా నాణ్యత గల పని చేయాలి తప్ప వేరే రకంగా చేస్తే మాత్రం బాగుండదని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మరి అదే విధంగా ఆర్ఎండ్బి, ఏఈ కానీ, డిఈ కానీ వచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఈ పనులు చూసి చేయాలి తప్ప ఈ పని ఏదైతే చేస్తారో, ఎంతవరకు ఎంత కాస్ట్తో చేస్తారో, గంతే డబ్బులు చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అసలు మీకు పార్టీ పదవులు ముఖ్యమా, కమిషన్లు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా, మీ ఆలోచన ఏంది? మీరు మంజూరు చేసిన డబ్బులు మీరే తిన్న తర్వాత ప్రజలకు ఇలా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు, ఎలా పోతారు, ఎలా వస్తారు, అందరు నూక్కుంటా పోతూ ఉన్నారు, నడుచుకుంటా పోతూ ఉన్నారు, బండ్లు నూక్కపోయే నెట్టుకపోయే పరిస్థితిలో ఉన్నాయి. దాన్ని బట్టి ఏదో ఎక్స్కవేటర్ క్లెయిమ్ తీసుకొచ్చి ఒక గంట సేపట్లో 4 వేళ్లలో మొత్తం రోడ్డు కంప్లీట్ చేసినాము అని అంటే దాన్ని ఎంతవరకు సమంజసం? అదే పద్ధతి ప్రకారం 14 కోట్లు మేము మంజూరు చేస్తున్నాము అని చెప్పుకున్నారు, పెద్ద గొప్పలు చెప్పుకున్నారు. ఓకే, చేస్తే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ నెల మీద 15 రోజులు 2 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు దానికి శాంక్షన్ లేదు, ప్రొసీడింగ్ లేదు. పాలాభిషేకాలు చేస్తారు, మాకు కేటీఆర్ ఇచ్చిండు, ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు అని. సరే మీరు పాలాభిషేకాలు చేయండి, ఏదైనా చేయండి, విగ్రహాలు పెట్టండి, కానీ కాకపోతే ఏంటంటే ప్రజలకు మంచి పని చేస్తారా చేయరా? మీ కమిషన్ల కోసమే ఇవన్నీ నిధులు మంజూరు చేయడమా? ఇప్పటివరకు 2 నెలల వరకు ఇప్పటివరకు ప్రొసీడింగ్ లేదు అంటే ఇంకొక నెల 15 రోజులు, ఇంకా 45 రోజులు చూసి ఇదే భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్ష చేపడతాం. మీరు ప్రొసీడింగ్ ఇచ్చినాం, మేము శాంక్షన్ ఇచ్చినాము అని మొత్తం మండల్ మొత్తం మీరు చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఇంకా 45 రోజులు వరకు, అక్టోబర్ 15-20 తారీఖు వరకు మీరు ఈది 14 కోట్లు శాంక్షన్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడనే నిరాహార దీక్ష చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ మాదే, కాంట్రాక్టర్ మాదే, పైసలు మాయే, సబ్ కాంట్రాక్టర్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, నాయకులు కావచ్చు, మాకే మొత్తం అనే ఆలోచనలో మమ్మల్ని ఇవ్వలేం చేయరు. అధికారులను కూడా బెదిరిస్తున్నారు అనేది కూడా తెలిసింది, అధికారులు మీరు ఎట్లా చేయరు అనేది కూడా తెలిసింది. అది పద్ధతి కాదు, ఖచ్చితంగా మీరు ఇది తీసేసిన వెంటనే మొరం పోసి చేస్తేనే బాగుంటుంది, లేకుంటే దీనిపై తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది మేము